తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మీనరాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని గురు గ్రహాలు 11లోనూ, రాహువు 3వ ఇంటిలోనూ సంచరిస్తున్నందువల్ల అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం, ప్రమోషన్లు, ఆదాయం పెరుగుదల, పలుకుబడి గలవారితో పరిచయాలు, ఆకస్మిక ధనలాభం, శుభకార్యాలు, శుభవార్తల వంటివి అనుభవానికి వస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇల్లు గానీ స్థలం గానీ కొనుగోలుకు ప్రయత్నిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమించిన వారితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. సంతాన యోగం ఉంది. ఎవరికీ డబ్బు ఇవ్వద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం తదితర రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఏప్రిల్, సెప్టెంబర్ నెల మధ్య కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మీనరాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని గురు గ్రహాలు 11లోనూ, రాహువు 3వ ఇంటిలోనూ సంచరిస్తున్నందువల్ల అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం, ప్రమోషన్లు, ఆదాయం పెరుగుదల, పలుకుబడి గలవారితో పరిచయాలు, ఆకస్మిక ధనలాభం, శుభకార్యాలు, శుభవార్తల వంటివి అనుభవానికి వస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇల్లు గానీ స్థలం గానీ కొనుగోలుకు ప్రయత్నిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమించిన వారితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. సంతాన యోగం ఉంది. ఎవరికీ డబ్బు ఇవ్వద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం తదితర రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఏప్రిల్, సెప్టెంబర్ నెల మధ్య కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు.